ఇంకో క్వశ్చన్ అండి, ఇప్పుడు ఈ ఎక్సెసివ్ స్టీమ్ ఇన్హలేషన్ అనేది కూడా కొంతమందిలో ఈ నేసల్ ప్యాసేజెస్ క్లియర్ అయిపోవడం వల్ల వైరస్ ముక్కులో నుంచి లంగ్ లోకి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళడం, ఈ ఎక్సెసివ్ స్టీమ్ ఇన్హలేషన్ అనేది ఆ ప్యాసేజ్ ని వైరస్ కి క్లియర్ చేస్తుంది అనేది కూడా ఒక 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 ఎక్కడో నేను చదివానండి. ప్లస్ అలాగే ఈ ఎక్కువ స్టీమ్ ఇన్హలేషన్ అంటే పూర్వం మనకి జలుబు వచ్చినప్పుడు ఒకటి రెండు సార్లు మనం స్టీమ్ ఇన్హలేషన్ చేసుకుంటాం, కానీ ఈ రోజు ఈ కోవిడ్ అనే దీంతో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల చాలా మంది అంటే రోజుకు ఒక 10 సార్లు, రోజుకు ఒక 6 సార్లు, 6-7 సార్లు స్టీమ్ ఇన్హలేషన్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ ఎక్సెసివ్ స్టీమ్ ఇన్హలేషన్ వల్ల కరోనా సోకడమే కాకుండా, కరోనా సోకడానికి ఈజీ చేయడమే కాకుండా మ్యూకోర్ మైకోసిస్ అనేటువంటి ఒక భయంకరమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా ఈ స్టీమ్ ఇన్హలేషన్ వల్ల జరుగుతుందనే ఒక ఆర్టికల్ ఇక్కడ చదివాను. సో దయచేసి దాని గురించి కొంచెం ప్రజల్ని ఎన్లైటన్ చేస్తే బాగుంటుంది. సార్ నాకు ఇంకో క్వశ్చన్ అండి, ఇప్పుడు ఈ కోవిడ్ వచ్చిన తర్వాత లేదా కోవిడ్ మనకు వచ్చి రన్ అవుతున్న తరుణంలో కానీ లేకపోతే కోవిడ్ ఐసోలేషన్ అయిపోయిన తర్వాత, కోవిడ్ తగ్గిపోయిన తర్వాత కూడా ఈ రోజు మనకి చాలా టెస్ట్లని ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. అందులో దాదాపు కొన్ని పేర్లు అయితే ఇప్పటిదాకా మనం వినుండం కూడా. సో ఇందులో అంటే పైగా ప్లస్ ఇలాంటి టెస్ట్లని కొంతమంది అఫోర్డ్ చేయలేకపోతున్నారు కూడా. సో ఈ టెస్ట్ ప్రోటోకాల్స్ లో ముఖ్యంగా సిటీ టెస్ట్, నాకు తెలిసిన కొంతమంది వెంటనే అంటే 3 రోజుల తర్వాత లేకపోతే మళ్లీ వెంటనే 4 రోజుల తర్వాత లేదా 2 రోజుల తర్వాత ఈ సిటీ టెస్ట్ అనేది చేయించుకోవడం జరుగుతుంది. అసలు ఈ కోవిడ్ ప్రోటోకాల్ టెస్ట్ లో ఏది ఇంపార్టెంట్, ఏది ఖచ్చితంగా మనం టెస్ట్ చేసుకుని జరగాలి అనేది కొంచెం దాని గురించి కూడా కొంచెం క్లారిటీ ఉంటే బాగుంటుంది. నాకు చిన్న డౌట్ అండి, ఇప్పుడు మనకి ఈ వైరస్ సోకినప్పుడు ది ఇంక్యుబేషన్ పీరియడ్ ఆర్ ది ఎఫెక్టివ్ పీరియడ్ అనేది అంటాం. ఎందుకంటే మనం కరెక్ట్ గా ఈ వైరస్ మన బాడీలోకి ఎప్పుడైతే ఎంటర్ అయిందో ఆ రోజు నుంచి మనం అంటే హెల్త్ ప్రోటోకాల్స్ పరంగా మనం మెడిసిన్స్ వాడాలి అనమాట. సో ఇందులో నాకునే కన్ఫ్యూజన్ ఏంటంటే మనం ఫస్ట్ డేగా దేన్ని కన్సిడర్ చేయాలి, అంటే ఎప్పుడు కన్సిడర్ చేయాలి?